అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. ఈరోజు మీకు ఓ ఆలయ విశేషాలని అందించబోతున్నాను. ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. మొన్న మధ్య మీకు కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలో ఉన్నటువంటి మన కోటిలింగేశ్వర ఆలయాన్ని చూశారు. ఆ ఆలయ వీడియోని మనకు డాక్టర్ పల్లా అన్నయ్య సరస్వతి గారు పంపారు. తనే మళ్ళీ ఇప్పుడు మనకు కర్ణాటక రాష్ట్రంలోని మహాశివుడి మహిమాన్వితమైన ఆలయం మురుడేశ్వర ఆలయం యొక్క వీడియోని పంపారండి. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇందులో రావణాసురుడు ఆత్మావిష్కరణ యొక్క ఆ యొక్క కథ శిలాగాథ, అంటే ఒక్కొక్క శిలలతో గుహాలయంలో ఉన్నది ఎంత అద్భుతంగా ఉందంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. అలాగే ఇక్కడ ప్రపంచంలోనే రెండో ఎత్తైనటువంటి శివుడి విగ్రహం 123 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే ఈ మురుడేశ్వర ఆలయం యొక్క రాజగోపురం 249 అడుగుల ఎత్తుంటుందండి. చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఆ వీడియో మీకు అందించబోతున్నాను. అలాగే ఆ ఆత్మలింగావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఆ యొక్క శిలల యొక్క గాథ, అంటే ఒక్కొక్క శిలలు మాట్లాడినట్టు ఉంటాయండి. చాలా అద్భుతంగా నయన మనోహరంగా ఉన్న వీడియో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని వీక్షిద్దాం, పదండి. ఓం నమశివాయ. మీరు చూస్తున్నది మహాశివుడి మహిమాన్వితమైన ఆలయం మురుడేశ్వర ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. దక్షిణ భారతదేశంలోని మహిమాన్వితమైన శివాలయాల్లో మురుడేశ్వర ఆలయం ప్రధానమైనది. ఇది సాగర తీరంలో వెలిసిన తీర్థయాత్రా స్థలమే కాదు, విహారయాత్రకు కూడా ఎంతో అనువైన స్థలం. ఇక్కడ ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. దీని ఎత్తు 123 అడుగులు. అలాగే ఆలయ రాజగోపురం కూడా అతి ఎత్తైనది. ఇది 249 అడుగుల ఎత్తులో ఉంటుంది. చూస్తున్నారు కదండి, రాత్రి వేళ నందీశ్వరుడు ఆ యొక్క వెన్నెల వెలుతురులో, దీపాల వెలుతురులో ఆ మురుడేశ్వర ఆలయ ప్రాంగణం దగద్ధగాయమానంగా విరాజిల్లుతోంది, తణుకులీనుతోంది, నయన మనోహరంగా ఉంది, హృదయోల్లాసంగా కనిపిస్తోంది కదండి. చూస్తున్నారు కదా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇది సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ సముద్ర తీరంలో సూర్యాస్తమయం చూడడం ఒక గొప్ప అనుభూతి అని భక్తులు చెప్తుంటారు. చూస్తున్నారు కదండి, నందీశ్వరుడు నిజంగా ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఆ సాగర తీరంలోని అలలు, ఆ యొక్క చల్లని వాతావరణం నిజంగా మనసుకు గొప్ప అనుభూతినిస్తుంది కదండి. చూశారు కదండి, మహాశివుడి విగ్రహం 123 అడుగుల ఎత్తండి. ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుడి విగ్రహం ఇది. మురుడేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందండి ఆ పరిసరాలు, పచ్చని చెట్లు, దీపకాంతులు. నిజంగా దీపావళి శోభ సంతరించుకుందంటే నమ్మండి. చూస్తున్నారు కదా, ఆ రాజగోపురమే 249 అడుగుల ఎత్తండి. నిజంగా తలెత్తి చూస్తే కూడా, మన తల ఎత్తినా కూడా అందనంత ఎత్తులో నిఠారుగా నిలబడి ఉంటుంది ఎంత అద్భుతమైన ఆలయ రాజగోపురం. వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా, మానసిక ప్రశాంతత లభించేలా ఉంది. చూస్తున్నారు కదండి, అతిపెద్ద శివుడి విగ్రహం. ఓం నమశివాయ, ఓం నమశివాయ. చూస్తున్నారు కదండి, ఈమె రాజమాత కైకసి.
రావణాసురుడి తల్లి. పరమేశ్వరుడికి పరమభక్తురాలు. సాగర తీరంలో ప్రతిరోజు సైకతలింగాన్ని తయారు చేసి పూజించేది. అయితే సముద్రుడు సైకతలింగాన్ని కరిగించడంతో బాధపడడం గమనిస్తాడు రావణుడు. అమ్మ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కైలాసాన్ని ఆత్మలింగాన్ని లంకలో తెచ్చిపెడతానని అంటాడు. తరువాత రావణాసురుడు శివుడి కోసం తపస్సు మొదలు పెడతాడు. ఆయన తపస్సుకు 7-14 లోకాలు స్తంభిస్తాయి, కానీ శివుడు ప్రత్యక్షం కాడు. తను అలా ఎంతో నిష్ఠతో తపస్సు చేస్తుంటాడు. నారదుడి వల్ల విష్ణువుకి లక్ష్మీదేవికి ఆ విషయం తెలుస్తుంది. దేవలోకమంతా స్తంభించిపోతుంది. కానీ శివుడు ప్రసన్నం కాకపోవడంతో రావణుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. వెంటనే కైలాసాన్ని పెకలించి తన భుజాలపై పెట్టుకొని లంకకు తీసుకెళ్లడానికి ఉద్యుక్తుడవుతాడు దశకంఠుడు. చూస్తున్నారు కదండి, కైలాసాన్నే భుజాలకెత్తుకున్నాడు. గమనిస్తున్నారు కదా, ఎలా ఉంది కదండి ఆ శిల్పం. నిజంగా సజీవంగా రావణాసురుడే కైలాసాన్ని ఎత్తినట్టుగా మనకు అనిపిస్తోంది. చూస్తున్నారు కదా, పైన సతీ సమేతంగా పిల్లలతో ఉన్నారు మహాశివుడు. అయితే ఈ విషయం తెలుసుకున్న శివుడు వెంటనే సతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. అప్పటికే నారదుడి మాయలో పడినటువంటి రావణుడు ఉచ్చ నీచాలు మరిచి ఆదిదేవుని అర్ధాంగిని తన భార్యగా చేసుకుంటానని అంటాడు. దానికి శివుడు తథాస్తు అంటాడు. తరువాత పార్వతీదేవిని వెంటబెట్టుకొని లంకకు బయలుదేరతాడు రావణాసురుడు. అయితే మార్గ మధ్యంలో ఏమీ తెలియనట్టు నారదుడు ఎదురవుతాడు. అదేంటి దశకంఠ, పార్వతీదేవిని కాకుండా కాళికామాతను తీసుకెళ్తున్నావు? పార్వతీదేవి పాతాళంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి పార్వతీమాతను తీసుకో అని అంటాడు. దాంతో ఈ రావణాసురుడు పాతాళంపై దండెత్తుతాడు. అక్కడ మాయాసురుణ్ణి ఓడించి అతని కూతురు మండోదరే పార్వతి అని కొని ఆమెను వివాహం చేసుకుంటాడు. తరువాత రావణుడు మండోదరిని వెంట పెట్టుకొని లంకకు వెళ్తాడు. కైకసి జరిగిందంతా తెలుసుకొని మరింత బాధపడుతుంది. అమ్మా, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నేను ఎలాగైనా ఆత్మలింగాన్ని శ్రీలంకకు తీసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ కఠోర తపస్సుకు ఉద్యుక్తుడవుతాడు రావణాసురుడు. చూస్తున్నాడు కదండి, రావణాసురుడు కఠోర తపస్సుకు ఒకే కాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. అయినప్పటికీ శివుడు ప్రసన్నం కాకపోవడంతో ఒక్కొక్క తలని నరుక్కుంటూ పుష్పాలుగా సమర్పిస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క తలని నరుక్కోవడం, ఒక పుష్పంగా శివుడికి సమర్పించడం చేస్తున్నాడు. ఎంతకీ శివుడు ప్రత్యక్షం కావడం లేదు. గమనిస్తున్నారు కదా, ఎంత అద్భుతమైన శిల్పాలు కదండి. ఒకదాని తర్వాత ఒకటి అలా వరుస క్రమంలో ఎంత అద్భుతంగా పేర్చారో, ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. అలా చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై, రావణ ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని అంటాడు. ఆ ఆత్మలింగానికి తను కావాలనగానే తథాస్తు అని ఆత్మలింగాన్ని ఇస్తాడు. అయితే మార్గ మధ్యంలో ఎక్కడా నేల మీద పెట్టకుండా తల్లికి మాత్రమే అందివ్వమని అంటాడు పరమశివుడు. ఆ విషయం నారదుడు వచ్చి విఘ్నేశ్వరునికి చెప్పి ఎలాగైనా సరే ఆ యొక్క ఆత్మలింగాన్ని
రావణాసురుడి నుంచి నువ్వు తీసుకొని రావాలి అన్నట్టుగా చెప్తాడు. దాంతో బాల ఒటువుగా విఘ్నేశ్వరుడు వెళతాడు. అలా వెళ్ళమని నారదుడు విఘ్నేశ్వరునికి సలహా ఇస్తాడు. బాలవటుడిగా రావణాసురుడికి తారసపడతాడు విఘ్నేశ్వరుడు. అది సంధ్యా సమయం కావడంతో సంధ్యావందనం చేసుకోవాలి, మరి ఆ ఆత్మలింగాన్ని ఎక్కడ పెట్టాలి అనుకుంటుండగా బాలవటువు ప్రత్యక్షం కావడంతో ఆ బాలవటువుకు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో, నేను సంధ్యావందనం చేసి వచ్చేంత వరకు కింద పెట్టొద్దు అని చెప్పి తను సముద్ర తీరం వైపు అడుగులు వేస్తాడు. కాసేపటికి బాలవటువు, నాకు సమయం అయిపోయింది, ఇంతసేపా నువ్వు సంధ్యావందనం చేసేది, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ యొక్క ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు. అది చూసి ఆగ్రహోదగ్రుడైనటువంటి రావణాసురుడు ఆ యొక్క బాలవటువు దగ్గరికి వస్తాడు. వచ్చి తలపై మొట్టికాయలు వేస్తాడు. చూస్తున్నారు కదండి ఆ బాలవటువు తలపై మొట్టిఘాతాలు ఎలా వేస్తున్నాడో రావణుడు. నిజంగా ఆ శిల్పం నిజంగా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది, గమనిస్తున్నారు కదా. అలా తను మొట్టికాయలు తలపై బాలవటువుకు వేస్తున్నాడు. ఆ తర్వాత తనకు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినప్పుడు ఎలాగైనా సరే ప్రయత్నించాలని చెప్పేసి నేల మీద నుంచి ఆత్మలింగాన్ని పెకలించడానికి ప్రయత్నం చేస్తే అది ఎంతకీ రాదు. తనకప్పుడు తెలుస్తుంది దేవతలంతా తనను మోసం చేశారని చెప్పేసి. అయినప్పటికీ ఎలాగైనా దాన్ని పెకలించాలని ఎంతో ప్రయత్నం చేసి విఫలమవుతాడు. అప్పుడు తన పట్టరాని కోపంతో దాన్ని పెచ్చులు పెచ్చులుగా తీసి అక్కడక్కడ విసిరేస్తాడు. అలా విసిరేయగా ఒక పెచ్చు పడిన దేశమే, ప్రదేశమే మురుడేశ్వరం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఆ యొక్క శివలింగాన్ని ఎలా పెచ్చులు పెచ్చులుగా పడేశాడో, అదేనండి మురుడేశ్వరం. చూస్తున్నారు కదండి, ఇదే మురుడేశ్వర ఆలయంలో ఉన్నటువంటి మహాశివుడి అతిపెద్ద విగ్రహం. దీని ఎత్తు 123 అడుగులు అండి, 123 ఫీట్స్. చూస్తున్నారు కదా రాత్రి వేళ ఆ యొక్క విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత నయన మనోహరంగా కనిపిస్తున్నాడో మహాశివుడు. నిజంగా సజీవంగా అక్కడ సాక్షాత్కరిస్తున్నాడా, సాక్షాత్కరించాడా అనే గొప్ప అనుభూతికి లోనయ్యే పరిస్థితిలో ఒక తాజాత్మ్యత చెందుతున్నట్టుగా ఉంది కదండి. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క ఆత్మలింగం పెకలించుకుపోవడానికి కుదరకపోవడంతో రావణుడు ఆవేశంతో అది పెచ్చులూడిపోయేలా చేసి దాన్ని దిక్కులకు ఒక చొప్పున అట్లా విసిరేస్తాడు. అలా పెచ్చుగా ఊడిపడిన ఒక ప్రాంతమే మురుడేశ్వరము. ఆ మురుడేశ్వర ఆలయాన్నే మీరు ఇప్పుడు సందర్శించారు. ఎలా అనిపించింది మిత్రులారా? నేను చెప్పినట్టు ఆ శిలాగాథ చాలా అద్భుతంగా ఉంది కదూ. నిజంగా అసలు నయన మనోహరం అంటే నమ్మండి, ఆ శిల్పులు ఎలా తయారు చేశారో వాళ్లకు జోహార్లు సమర్పించాల్సిందే. అలాగే ఈ వీడియోని మనకు పంపినటువంటి డాక్టర్ పల్లా అన్నయ్య సరస్వతి గారికి మీ తరపున, నా తరపున, మన సాహిత్య టీవీ తరపున కూడా ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఏదైనా వీడియో పంపిస్తే మళ్ళీ అప్లోడ్ చేసి మీ అందరికీ కనువిందుగా అందించాలని ఉంది. చూద్దాం మీ అందరికీ ఆ యొక్క శివయ్య కరుణ కటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమశివాయ. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.